వాళ్ళ పత్రికల్లో చూస్తే ఓపెన్ చేస్తే ఇక్కడే కనపడుతుంది. ఒకవైపే చూస్తున్నటువంటి అధికార పార్టీ పోలీసులు అనేటువంటి వార్తలు, గ్రామాల్లో కూడా దాడులు చేయడం ఇష్టారాజ్యంగా ఒకటి కాదు రెండు కాదు ఘటనలు, ఎన్నో ఘటనలు డే వన్ నుంచి వాళ్ళ వరకు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు అధినేతలు అనుకున్న వాళ్ళ మీద కూడా అటువంటి పరిస్థితి. లక్ష్మణ్ గారు. జయ గారు, మీకు ఇతర మిత్రులకి నమస్తే. ఎన్ఎస్జి భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే ఇవాళ హత్యా ప్రయత్నం జరుగుతున్నది నా పైన అనే అనుమానం ఆయనకు వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నది. ఈ పూర్వరంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించడం, ఇలాంటి వ్యక్తులకి భద్రత కల్పించడం అంటే ఇతరులకు కూడా అవసరమా అనే ప్రశ్న వేశారంటే ఎంత నేరపూరితమైనటువంటి ఆలోచన స్పష్టంగా తేలిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా నాయకులకు భద్రత కల్పించరు. వాళ్ళకున్నటువంటి ప్రమాదం ఏ శక్తుల నుంచి ఉన్నది, ఉగ్రవాదుల నుంచా లేకపోతే సాంఘిక సంఘ వ్యతిరేక శక్తుల నుంచా, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచా, వివిధ కోణాలలో అధ్యయనం చేసి నిఘా సంస్థలు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా భద్రత కల్పిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండవచ్చు, రేపు దిగిపోయిన తర్వాత ఆయనకు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అది ఒక క్షణం మెదడులో ఉంచుకొని ఆలోచించి మాట్లాడేటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించాలి. బాధ్యతను విస్మరించి వ్యాఖ్యలు చేస్తే చరిత్ర గమనంలో అలాంటి పరిస్థితి ఆయనకు కూడా ఎదురవుతుందని గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వ్యవస్థను మొత్తం గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలపైన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా నిజాయితీగా బాధ్యతగా ఆలోచించాలి, పనిచేయాలి. అక్కడ అంగళ్ళ దగ్గర జరిగినటువంటి ఘటన ఏంటి? చంద్రబాబు నాయుడే రెచ్చగొట్టారు, ఒక పోలీస్ కానిస్టేబుల్కి కన్ను పోయింది, నాకు చాలా బాధ కలుగుతున్నదని మొసలి కన్నీరు కార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘటనలకు దారితీసినటువంటి పరిస్థితులను ఒక్కసారి నిజాయితీగా సమీక్ష చేయండి. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క నిర్మాణ స్థితిగతులపైన తన ప్రభుత్వ కాలంలో చేసినటువంటి పని, ఈనాటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని రెండింటినీ ప్రజల ముందు ఉంచి ప్రజలను ఆలోచించండి అని చెప్పడానికి క్షేత్రస్థాయిలో పర్యటన పెట్టుకుంటే దానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతి ప్రాజెక్టు దగ్గర ఇంజనీర్లను, బాధ్యులను అక్కడ పెట్టి ఏం జరుగుతున్నది అనేటువంటి వాస్తవాలను గణాంకాలతో సహా మ్యాపులతో సహా అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నేను ఇది గత ప్రభుత్వం చేసింది. ఇదే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు సిపిఐ ప్రతినిధి వర్గంగా మేము అన్ని ప్రాజెక్టులు తిరిగాం, శ్రీశైలం మొదలుకొని అన్ని ప్రాజెక్టుల దగ్గర
ఇంజనీరింగ్ అధికారులు అక్కడ ఉండి నివేదికలు తయారు చేసి మాకు కాపీలు ఇచ్చి వివరించి వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారు. ఆ అనుభవంతోనే చెప్తున్నా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకపోగా అసలు తిరగడానికే వీల్లేదు? మీరు ఎలా తిరుగుతారు, ఎలా పబ్లిక్గా మాట్లాడతారు అని చెప్పడం అంటే ఎంత అప్రజాస్వామికమో దుర్మార్గమైనటువంటి ఆలోచన అర్థమవుతుంది. ప్రాజెక్టుల దగ్గరికి, అది గాలేరు నగరి హంద్రీ నివా అనుసంధాన పథకం, అది ఒక అక్రమ ప్రాజెక్టు పథకం. దానికి 5,000 కోట్ల పైచిలుకు ఒక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేవు, అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. రాయలసీమ కరువు పీడిత ప్రాంతంలో ఏ ప్రాజెక్టు నిర్మాణంకు డబ్బులు ఇవ్వనటువంటి ప్రభుత్వం, దీనికి మాత్రం 600 కోట్లు 500 కోట్లు కట్టబెట్టారు అని ఒక ఆరోపణ చేస్తే ప్రతిపక్ష నాయకుడు, నిజాయితీగా ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కంపెనీ ప్రతినిధులు బయటకు వచ్చి పత్రికా ప్రకటనలు ప్రకటనలు చేయండి, వివరాలు తెలియజేయండి, బాధ్యతగా వ్యవహరించండి, అంతేకాని అధికార పార్టీ శ్రేణులను పోగేసి దారిగాచి నిరసన పేరుతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి పేరుతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారా, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారా, వాటికి పోలీసులు అనుమతులు ఇస్తారా, వాళ్లకు ఒత్తాసు పలుకుతూ వ్యవహరించినటువంటి పోలీసులు తర్వాత జరిగినటువంటి ఘటనలకు బాధ్యులను చేసి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడతారా? అక్రమ కేసు అంటున్నాను, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వాళ్ళ సతీమణి చెప్పింది, వీడియోలతో సహా బయట పెట్టారు. ఆయన హైదరాబాదులో ఒక వాళ్ళ బంధువుల కర్మకాండలో పాల్గొంటుంటే ఆయన్ను కూడా హత్యానేరం కింద అక్కడ కేసులో నమోదు చేయడం అంటే పేరు. ఎంత దుర్మార్గం, ఎంత పక్షపాతంతో పోలీసు వ్యవస్థ వ్యవహరించిందో దీన్ని బట్టి అర్థం కావడం లేదా? ఎవరిని కళ్ళు కప్పడానికి, ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రకటనలు, ఈ కేసులు, ఇవన్నీ కూడా ఎవరి నోరు నొక్కడానికి ఇవన్నీ చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ముందు ప్రతిపక్ష నాయకుడు పైనే హత్యానేరం మోపేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇంక ఎవరు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా తమ భావాలను, తమ అభిప్రాయాలను వెల్లడించగలరు, విమర్శలు చేయగలరు? అలాంటి ఘటనలే అనేకం పునరావృతమవుతున్నాయి కింది స్థాయిలో. సామాన్యుడైతే విలవిల్లాడిపోతున్నారు ఈ దౌర్జన్యాలకి. ఉప ముఖ్యమంత్రిది నిన్న చూశాం, ఒక సాధారణ జర్నలిస్టు చేతిలో ఉన్నటువంటి మొబైల్ను, కెమెరాని కింద పడేసి దౌర్జన్యంగా, అంటే విలేకరులు పనిచేయకూడదా స్వేచ్ఛగా? ప్రభుత్వం యొక్క వైఫల్యాలని బయటికి తీయకూడదా, సమాజానికి చెప్పకూడదా? ప్రశ్నించే మహిళను, ప్రశ్నించే పౌరులని, బాధితుల్ని, లబ్ధిదారుల్ని ఎవరిని ఉపేక్షించడం లేదు. కింద నుంచి పై వరకు అందరిపైన ఇలాంటి దౌర్జన్య కాండకు పూనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు నిన్న అంటే దాని యొక్క సంకేతం ఏంటి? పోలీసులకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు? దీన్ని ఆలోచించాలి. అలాగే నిన్న అది ఋషికొండ పర్యాటక కేంద్రం అని చెప్తారు, చాలా మంచి వాతావరణం, పర్యావరణం ఉన్నటువంటి నగరం, అక్కడికి వెళతానంటే ఆయనకి ఎన్ని అవాంతరాలు, అడ్డుగోడలు, నిజం బయటికి రాకూడదనే కదా. అంటే భద్రత కల్పించడం పైన వివాదం చేసేటువంటి ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారి పైన తిరుమలకి వెళుతుంటే ఏం జరిగిందో తెలియదు ఆయనకి? ఆయనకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో ఈయన నిర్ణయిస్తాడా? ఎన్ఎస్జీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? ఇలాంటి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళు
నేర ప్రవృత్తి హింసా రాజకీయాల ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు తప్ప మరొకరు చెయ్యరనేది నా నిశ్చిత అభిప్రాయం.